దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దీని నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని వాకలపూడి హైస్కూల్ వద్ద ప్రభుత్వ కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. 45 ఏళ్ల పైబడ్డ వారికి వ్యాక్సినేషన్ ఆన్లైన్ టోకెన్ ద్వారా వ్యాక్సిన్ ఇస్తున్నారని, రోజుకి 400 మంది వ్యాక్సిన్ తీసుకోగా మరో 2 రోజుల్లో 700 మందికి చేస్తామని, మరియు వ్యాక్సిన్ తీసుకున్న వారికి జ్వరం ఒళ్ళు నొప్పులు ఉన్న వారికి డోలో 650 తీసుకుంటే 2 రోజుల్లో తగ్గుతుందని డాక్టర్ ఆర్ నారాయణమూర్తి తెలిపారు. వ్యాక్సిన్ పై ఎవరూ ఎటువంటి అపోహలు పడొద్దని, 100% వ్యాక్సిన్ సురక్షితమని అన్నారు.